కిలో టమాటా 300 రూపాయలు, కప్పుటి 20 నుంచి 30 రూపాయలు, లీటర్ పెట్రోలు 118 రూపాయలు, డీజిల్ లీటర్ 135 రూపాయలు. ఈ రేట్లు వింటుంటే హడలెత్తుతోందా? ఇది నమ్మలేని నిజమే, కానీ ఇది అక్షరాలా పాకిస్తాన్లో అమలవుతున్న రేట్ల పరిస్థితి. కశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో భారత్పై కారాలు మిరియాలు నూరుతున్న పాకిస్తాన్ దౌత్య వాణిజ్యపరమైన ఒప్పందాలను రద్దు చేసుకుంది. దీంతో ఆ దేశం చిక్కులో పడిపోయింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అనేక నిత్యవసర వస్తువులు నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో ధరలు నింగినట్టున్నాయి. పాక్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు బలవుతున్నారు. ముఖ్యంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి రోజువారీ వంటల్లో ప్రధానమైన టమోటాల ధర విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ 300 రూపాయల మేరకు కిలో టమాటా ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లోనే 500కు చేరవచ్చని చెబుతున్నారు. భారత్ నుంచి నిత్యవసరాల సరఫరా నిలిచిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇక టమాటాల ధర అయితే ఆకాశాన్ని అంటింది. కిలో టమాటాల ధర ఏకంగా 300కు చేరింది. వీటితో పాటు నిత్యవసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. మరో పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కాగా భారత్తో వాణిజ్యపరమైన సంబంధాలు తెంచుకోవడంపై పాక్ వ్యాపారులు అసంతృప్తిగానే ఉన్నా ప్రభుత్వ నిర్ణయం కావడంతో కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారు. ఇక మిగతా కూరగాయలు, ఇతర పప్పు ధాన్యాల ధరలు పాకిస్తాన్లో చుక్కలు నంటుతున్నాయి. సాధారణ కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడంతో మాంసాహారం ధరను స్థానిక వ్యాపారులు పెంచేస్తుండటంతో నిరుపేదలు తిండికి అల్లాడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలుండే టీ ఇప్పుడు 20-30 రూపాయలకు చేరుకుంది. రాబోయే కాలంలో మరింత కొరత ఏర్పడనుంది. భారత్ టీ వ్యాపారులు ఎగుమతులు నిలిపివేయడంతో ఈ పరిస్థితులు వచ్చిపడ్డాయి. అక్కడి టీ పొడికి కొరత ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పాక్ వ్యాపారులు ధరలను పెంచేశారు. పాకిస్తాన్కు టీ ఉత్పత్తులు ఎగుమతి నిలిపివేయడం ద్వారా భారత్లోని టీ వ్యాపారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాపారులు స్పష్టం చేశారు. రెండు వేల 2018లో 15.83 మిలియన్ల కేజీల టీ ఉత్పత్తులను పాకిస్తాన్కు భారత్ ఎగుమతి చేసింది. దీని విలువ 155 కోట్ల రూపాయలు ఉంటుంది. మన టీ ఉత్పత్తులకు పాక్లో ఫుల్ డిమాండ్ ఉంది. పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోంది. భారత్ నుంచి పంపే టీ ఉత్పత్తుల ద్వారా పాక్ ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు టీ ఉత్పత్తుల ఎగుమతులు ఆపివేయాలని భారత్ టీ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. పాకిస్తాన్లో ఏటా 2 లక్షల టన్నుల బ్లాక్ టీ వినియోగం జరుగుతుందనే లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డిమాండ్కు తగ్గ సప్లై లేకపోతే పాక్ వ్యాపారులకు తిప్పలు తప్పవు. పోని ఇతర దేశాల నుంచి టీ దిగుమతి చేసుకుందామని పాక్ అనుకున్నా దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మున్ముందు పాక్కి మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం మెండుగానే ఉన్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలో ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలు పెంచాలంటూ ఆయిల్, గ్యాస్ డెవలప్మెంట్ అథారిటీ చేసిన అభ్యర్థనతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర 118 రూపాయలకు చేరగా డీజిల్ ధర లీటర్కు 134 రూపాయలకు చేరింది. ఇంధన ధరల పెంపుపై పాక్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనట్టు ప్రజలు నిప్పులు జరుగుతున్నారు. మొత్తానికి భారత్తో వైరం పెట్టుకుని పాకిస్తాన్ కొరివితో తల గోక్కుంది.